等玩具在哪儿？啊，等玩具来了，来，我去。ఇగోరా నీకు ఇచ్చే 300,000 ఒకసారి చూసుకో. అయ్యో ఇల్లు లెక్క పెట్టేదే ఉందిరా, నీ గురించి నాకు తెలియదారా, నువ్వు మాట్లాడే మాట మీద ఉంటావు, ఈ ఊళ్ళో అందరికంటే ఎక్కువ నేను నమ్మే నిన్నే కదరా. ఏమైందిరా అందరిని పెడుతున్నావు? నువ్వు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నావు కానీ ఎంతసేపు తయారవుతుంది? ఇప్పటికే పొద్దు పోతుంది, తొందర తయారుగా. మేము ఒకళ్ళ లెక్క పైన అంగేసుకొని కింద ప్యాంట్ వేసుకున్నట్లు కాదు, ఆడవాళ్ళు ఉన్నాక ఎన్నో పనులు ఉంటాయి, ఆ మాత్రం ఓర్చుకోవాలి. ఏం ఓర్చుకున్నాడో ఏమో, నీతో ఏంటన్నా పోదామంటే గంటలు గంటలు అర్ధంగా ఉండి కదలనే కాదు. ఏంటో మరి మా చెల్లెనేమో అంటాను. నేనేమంటాను అదినే, పొద్దు పోతుందని తొందర తయారుగా అమ్మంటాను. అయ్యో ఆగలే పోయి పోదుర్తి. నీ మెడల మీ ఊళ్ళు పెట్టిన బంగారం ఏమైందే? పాలిష్ కోసం షాపులు ఇచ్చినక్క, కానీ ఇంకా రాలేదు. కొద్దిగా కూడా ఫోన్ చేసిన కాలేదట. అయ్యో చెప్తలేవేమే మరి, నైడీస్ కత్తా. ఏ అద్దతి అక్క, మా వాళ్ళ ఫంక్షన్ అయినా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా? మీ వాళ్ళ ఫంక్షన్ అయితే ఏందే మెడ చూడు, ఎంత బోడబోడు ఉన్నదో, అసలే కొత్తగా పెళ్ళైన జంట, చూసేటోళ్ళు వేరే అనుకుంటారు తెలుసా? నేనెందుకు తీ అక్క, నేను ఇట్లానే పోతుంది. నీది నాది భేదం ఏందే, ఇద్దరం ఒకటే తెత్తాము. ఇప్పుడు కలిసింది నీ ముఖానికి, ఇంక పోయిరాను సరే వదిన పోయేద్దాం. పోతారా? ఆ పోతున్నాం అన్న. సరేరా మంచిగా పోయిరా. అరే నీ బండికి అంతా బుర్ర దాటింది, నా బండి వేసుకపో, ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించిన. సరే ఏం కూర అయిందే? మీ తమ్ముడు చికెన్ తెచ్చిండు, అదే అండి. సరే వేసుకురా భయ్, బాగా ఆకలైతే తిందాం. పంచాయతీలో నా ఇజ్జత్ తీసినావు, ఎట్లానే వేసి మీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తావు. పొలం అంతా ఎర్రబడుతుందిరా, అందుకే చల్తానా. అయ్యో నాటేసి నెల రోజులన్నా అయితలేదు, ఇప్పుడు ఎర్రబడ్డదిగా. ఏం చేద్దాంరా, రైతే రాజు అంటారు, కానీ ఓ కట్టం పోతే ఓ కట్టం వస్తుంది. మొన్నటిదాకా ఆనలు లేకున్నా ఎట్నో తీరు కట్టపడి నాట్లేసుకున్నా, కానీ ఇప్పుడు పొలం అంతా ఎర్రబడుతుందిరా. అవును కానీ మీ తమ్ముడు మంది ఎలా రాలేడేందన్నా? ఆడు వాళ్ళ అత్తగారింటికి పోయినరా. మీ అయ్యవ చచ్చిపోయిన కాంచాలి, నీకు ఇదే కష్టమే. మీ తమ్ముడిని చదివించి ఓ ఇంటోని చేసినా నీకు ఈ కష్టం తప్పలేదే. మన పని మనం చేసుకుంటానికి ఏం కష్టం రా, నా తమ్ముడిని నేను చదివిపించింది మంచి జాబు రావడానికి రా, ఇటువంటి మోటు కట్టం చేసడానికి కాదు. ఇప్పుడు నీ తమ్ముని గురించి ఆలోచించి నెత్తిద పెట్టుకోకు, తర్వాత నువ్వే ఇబ్బంది పడాల్సి. వాడు నా తమ్ముడు రా, ఈ చేతులలో పెంచిన వాడు ఎప్పటికీ అట్లా చేయడు. నువ్వు గింత కట్టబడికి ఇది అంతా చెప్తున్నావు కదా, మీ తమ్ముడి జాబ్ వచ్చినాక నీకేం పెట్టాడు, ఇదే కష్టం చేసుకున్న బతుకుతావు. నేను ఇదే పని చేసుకుంటే గిట్లనే బతుకుతా, అయితే నీకెందుకు? నా తమ్ముడికి జాబ్ వస్తే గిట్ల చేస్తాడని నీకు దేవుడా చెప్పిండా? ఒరా ఇక్కడ నుంచి, ఇంకొకసారి నా తమ్ముడి గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. ఇప్పుడు నేను నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కదన్నా, బయట జరిగేది చెప్తున్నా. ఇంట్లో అందరు కలిసి ఉంటే చాలు, కళ్ళు మండుతాయి గిసొంటోళ్ళకు. ప్లాన్ అంతా వేస్ట్ అయ్యాయి, ఏం చేద్దాం, మళ్ళీ ఇంకో ప్లాన్ చూసుకుందాం. అక్క
పొద్దుగాల నుంచి రికామ్ లేకుండా పనిచేస్తాను. ఇటయ్యే నేను దంచుతా. ఏం కత్తి, నేనే దంచుతా. మళ్ళా నీకు ఇబ్బంది అయిద్దక్క, కొసే బండుకోపో. నాకు ఏం కాదు. ఏ లే అక్క, నేను దంచుతుంది. అయ్యో లే, ఇంతసేపు పని చేస్తావు, పని తాత కావద్దా? మీరిద్దరు వాళ్ళ తర్వాత తినే అందరం కలిసే తిందాం. అవును, అదే అందరం కలిసే తిందాం. ఎందుకు తిన్నారు? తినండి. తినరాదు రే. సరే, అందరం తిన్నాం. కరీంనగర్ పోతున్నారా? కొంచెం పని పడ్డది. సరే కానీ మీ అన్నకి ఈసారి మస్తు పైసలు వస్తారా? మన గడ్డకు మీ పొలం మస్తుంది. అయితే మంచిదే కదారా, మా అప్పులు కూడా తీరుతాయి. మీ అన్నకు పంట వండితే అప్పులు ఎందుకు తీరుతాయిరా? మీకేం మంచిది? మాట మాటకి మీ అన్నకు వండితే అంటున్నావు. అన్న నేను వేరే అయింది, అంతా ఒకటేరా అని నువ్వు అనుకుంటున్నావు. నేను చెప్పిన మాట నువ్వు విన్నావు అనుకో, షాక్ అవుతావు. ఏమైందిరా? పంట మీద వచ్చిన పైసలతోని మీ అన్న అప్పు కడతలేరు, వాళ్ళు వెనికేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావురా, మా అన్న వదిన గసంటోలు కాదు. మరి గసంటోలు కాకపోతే ఇంత మంచి పంట పండగా కూడా మీకు అప్పు ఎందుకు తీరతలేదు? మాకు ఇంత అప్పు ఉండే, మళ్ళీ నా చదువు కూడా కట్టబట్టే. వీడు ఎంత చెప్పిన బోర్లు పడేటట్లేడు కదా. అయినా నువ్వు ఇంత అమాయకంగా ఉంటేట్లరా, మంచి పంట రానవట్టే. ఇప్పటికీ మీ అప్పులు తేరి నీ చదువుకు పెట్టంగా కూడా ఇంకా మిగులుతాయి కదా. అయినా ఎవరో చెప్తే నేను చెప్తలేనురా. దీని గురించి మీ అన్న వదినే పొలం కాడ మాట్లాడుకోగానే నిన్న ఏం మాట్లాడుకున్నారా? వచ్చిన పైసలన్నీ వాళ్ళు ఎనికేసుకుంటారట, అప్పు అయింది ఉన్నది కదా, ఏరు పడ్డాక నీ మీద అప్పు సగం వేద్దామని మాట్లాడుకుంటారు. వాళ్ళ దగ్గర ఎట్లా పైసలు ఉంటాయి? ఆ ఎనికేసుకున్న పైసలతోనే అప్పు కట్టుడు వాళ్ళకేం కష్టం కాదు. అమ్మా, వీళ్ళు ఇంత కుట్ర పెట్టుకున్నారా? నీ మంచి కోసం చెప్తున్నా, ఇక నీ ఇష్టం, మధ్యలో నాకేంది. చెప్తా వాళ్ళ సంగతి. నా ప్లాన్ సక్సెస్. ఇక ఇలా పని కథం. చెప్పమ్మా, అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం, కానీ నువ్వు ఎట్టున్నవే? నాకేమైంది, నేను మస్తున్నా. ఇంకా ఎరవలేరా? పొత్తుల్లో ఉన్నారా? పొత్తుల్లో ఉన్నావమ్మా.
అల్లుద్దని చెప్పి ఏర్వాడు రే, పొత్తుల సంసారం ఉంటే మీకే నష్టం. ఇప్పుడు మాకేమైంది, మంచిగానే ఉన్నాం కదా. ఇప్పుడు మంచిగానే ఉంటది, తర్వాత తెలుస్తుంది. బయట జరిగేటి నేను ఎన్ని చూసుకత్తలేను. మా బావ అక్క అందరి లెక్క కాదే, నన్ను ఎంత మంచిగా చూసుకుంటారో తెలుసా. ఓ పిచ్చిదానా, నువ్వు అమాయకురాలువు, అందరిని ఉత్తానే నమ్ముతావే. నీతో మంచిగానే ఉండి వెనక గోతులు తీస్తారు, నా మాట అయిని తొందర భూమిజా వంచుకోరావా. అవునా అమ్మా. నేను మీ అమ్మనే, నీకోసమే ఆలోచించుతున్నా. మీ బావాళ్ళు ఆ భూమి మీద బాగా సంపాదించుకొని వాళ్ళు గడ్డకు పడతారు. మీరు ఇట్లనే ఉంటే మీ భవిష్యత్తుని మీరే ఖరాబ్ చేసుకున్న వాళ్ళు అవుతారే. సరే తి, ఆయనకు చెప్పి చూస్తాం. సరే కాదు, ఏర్వాడు నీ సంసారాన్ని నువ్వు చక్కదిద్దుకో. సరేనే, ఆయన వచ్చినట్టున్నాడు, మేము మళ్ళీ ఫోన్ చేస్తాం. ఎట్లా చెప్పాలి ఈ విషయం? ఏమైంది అంత ఎట్లా ఉన్నావు? మనం ఏర్పడదామే, మన భూమి మనం చేసుకుందాం. నేనే ఈయనకి ఎట్లా చెప్తామా అని ఆలోచిస్తుంటే ఈయన నోట్లకి వెళ్ళింది. ఏంది ఏమైందండి? అమ్మయ్య, నేను చెప్పందేనా ఏమైంది, మా అమ్మ చెప్పిందంతా నిజమే అన్నమాట. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మరి అడుగుదామా? ఇప్పుడు అడిగితే మంచిగా ఉండదు, టైం వచ్చినప్పుడు నేను అడుగు. నువ్వే కాదు, నేను కూడా అడుగుతా, అప్పుడు తెలుస్తా వాళ్ళ సంగతి. ఇంకా లచ్చన్న పైసలకు ఆగుతలేడే, రేపు ఖచ్చితంగా అప్పు కట్టు అంటాడు. అయ్యో ఎట్లనయ్యా మరి? అదేని, ఎట్లా కట్టానో అర్థమవుతలేదు. మన హరిత నగలు ఉన్నాయి కదా, అవి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుందాం. అడుగు తిత్తడే, కానీ అప్పు గురించి తమ్ముడికి తెలితే బాధపడతాడు. ఈ అప్పు గురించి అలా చెప్పకయ్యా, నీకు అవసరం ఉందని అడిగితే వాళ్ళు తప్పకుండా ఇస్తారు. సరే, ఇక అడగక తప్పేటట్లేదు. అది నా సొంత చెల్లె కాకుండా అంతకంటే ఎక్కువనయ్యా. మీ తమ్ముడితో అడిగి ఖచ్చితంగా ఇస్తుంది, మీ తమ్ముడు కూడా ఒప్పుకుంటాడు. అరే విని, నీతో మాట్లాడాలి. చెప్పన్నా. కొన్ని డబ్బులు అవసరం పడ్డాయి, ఖచ్చితంగా కావాలి. నీ వదినాకలు ఇప్పటికే బ్యాంకులో తాకట్టు పెట్టే కదా. సరే అన్న, ఇప్పుడు ఏం చేద్దాం మరి? హరిత నగర్లో బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకున్నాం. పంట పైసలు రాగానే బ్యాంకు లోన్ కట్టి మళ్ళీ నగలు తెచ్చుకున్నావు. సరే అన్న, తీసుకోండి. ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? ఇన్ని రోజులు నా కోసం ఇంత కట్టబడవచ్చు అని నమ్మి నీకు ఇవాళ ఏం పిచ్చోలే కనబడుతున్నా? ఏమైందండి అట్లా మాట్లాడతాను? ఇన్ని రోజులు నాకోసం చెప్తున్నావు నమ్మి నేను సపడేకుండాలా? అవును, నువ్వు ఇన్ని రోజులు పండించిన పైసలు ఏం చేసినావు? నీకు తెలుసు కదరా, అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఎంత అప్పు ఉందో. నీ చదువుకు పెట్టే ఖర్చు, పంటకు పెట్టే పెట్టుబడి, ఇవన్నీ ఎట్లెళ్తున్నాయి అనుకుంటాను. అమ్మ నాన్న చచ్చిపోయి 10 సంవత్సరాలే, అప్పటి నుంచి మన అప్పు తీరలేదా? అరే వినయ్, ఇంకా నీకేమైందిరా అట్లా మాట్లాడతాను? తెలుసా నా నీ ప్లాన్ అంతా, పంటకు వచ్చిన పైసలు నేను ఎందుకేసుకొని అప్పు నా మీద వెళ్తామనేదా? వినయ్, ఏం మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి నిన్ను కన్న తండ్రి లెక్క సారేండు. ఆయన అన్నదాక తప్పేం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే అన్నాడు. ఏమైంది ఎట్లా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా మంచిగానే ఉన్నారు కదా. మీరు మంచుకుంటే మేము కూడా మంచిగానే ఉంటాం, చేసేది అంత చేసుకుంటాం, పైకి ఎంతో మంచి కనబడతారు. ఏ ఏం మాట్లాడుతున్నావు, తెలుసుకొని మాట్లాడు. ఏ అప్రే, సరేదా అతుది, మీరు నగడించలేవారు, నేనే ఎక్కడన్నా పైసలు తెచ్చుకొని కట్టుకుంటా. ఈయన వేరు పడదామని అంటలేడేంది? ఇన్ని రోజులు నువ్వు చేసినా కూడా చాలు, కానీ నా భూమి నాకు మంచి. నీ భూమి మన భూమిరా. అరే విని, నువ్వు ఎవరు వచ్చి ఎప్పుడు మాట్లాడుతున్నావురా? మనం మంచిగుండడు చూసి మనల్ని విడగొడదామని చూస్తారా? నేను ఎవరు చెప్పుడు మాట ఇల్లే, నాకు వచ్చే భూమి నాకు మంచి, నేను వ్యవసాయం చేసుకుంటా. సరే
నీకు వచ్చే భూమి నీకు మంచిదా? ఏదో జాబ్ ప్రిపేర్ అయితే అన్నావు కదా, అది ప్రిపేర్. నీకు వచ్చే భూమి నాకు కౌలుకీరా, ఆ పంట పైసలు నీకే ఇస్తా. మళ్ళో ఇక సాక, నేను నీకు కౌలుకీయా, నాదేం చేసుకుంటా. సరే, ఆ భూమి నాకు ఇవ్వకుండా మంచిది, వేరే వాళ్ళకే కౌలుకి. నువ్వేదో ప్రిపేర్ అయితే అన్నావు కదా, ప్రిపేర్ కదా. ఖర్చులతో నేనే బాధితురా. అలా మాటలు నమ్మకు, మాటలతోనే పోల్చబడతారు. అరే నీ గురించే కదా ఆయన అన్నది, ఆయన అన్న దాంట్లో తప్పేమన్నా ఉన్నదా? మీరు మమ్మల్ని ఎంత నమ్మిద్దామని చూసినా మేము నమ్మం. ఛీ, మీ తలకాయ పనిచేస్తాం తలేదా? ఎంత చెప్పినా అర్థం చేసుకుంటలేరు. నీ అగలేడుపులు నా దగ్గర నడవాయి, నువ్వు అంట అంటే వాడడానికి ఇక్కడ ఎవరు లేరు. మీ భూమి మీకు వచ్చిందా? ఎవరి పనులు చేసుకోపోయి వచ్చిందా? అయ్యో అన్న, సెప్టిక్ అయితే కావచ్చు, దావకల్లో పోదాంప. ఇదేం లెక్కరా, ఎవసం అన్నాక గిసోంటి ఎన్నో గుచ్చుతాయి. అయ్యో ఇంత పని అయిందా రా, ఊళ్ళో ఎంతోమంది అనుకుంటున్నారు అన్నదమ్ములు అంటే మీరు ఇద్దరు లేకుండాలని. పెళ్ళైనక కూడా మీరు ఇద్దరు అన్నదమ్ములు ఏర్పడాలనుకున్నారా? కానీ ఇంత పని అయిందని తెలియదురా. నా తమ్ముడు మరదలు, ఎవరి వచ్చి ఎప్పుడు మాట్లాడిన ఇట్లా చేస్తారనిపిస్తుందిరా. అవునా, మరి నీకు ఏదైనా అనుమానం ఉందారా?
ఆ భూమేశ్ కానీ వీడిని అనుమానం ఉందిరా. అప్పట్లో ఆనికి నాకు గొడవ అయింది కదా, ఆడే నా తమ్ముని దూరం చేసి అనిపిస్తుంది. సరేరా, ఒకసారి మీ తమ్ముడికి చెప్పి వస్తా, నా మాట ఏంటో అనిపిస్తుంది. అవునరా, నువ్వు ఒకసారి చెప్పి చూడు, నీ మాట గౌరవం ఇస్తాడు కదా. సరేరా, నేను ఖచ్చితంగా చెప్పి చూస్తా. నేను పోయేస్తారా? సాగు ఛాయ్ అయిపోతు. లేదురా, నాకు పని ఉన్నది. ఎగ్జామ్స్ వాటప్పుడు రాస్తున్నా అన్న, ఏదో ఒకటి తగాలి. సరే కానీ ఏమైందిరా, మీ అన్న నీకు రొల్ అయిందట? చా, నువ్వు కూడా మీ అన్నకి ఇంతగానో మోసేస్తావు అనుకోలేదురా. ఏందన్నా, నువ్వు కూడా మా అన్న దిక్క మాట్లాడబడుతుంది. మీ అన్న దిక్కు నీ దిక్కు కాదురా, నిజం మాట్లాడుతున్నా. మీ అన్న అంటే నీకు ఎంత ఇష్టం నాకు తెలుసురా. చెప్పినా కదా అన్న, లొల్ ఎందుకు అయిందో. అది నిజం కాదు, మీ అన్న గట్ట ఏడు. నీకు ఎవరు ఏదో చెప్పిరు, నీకు చెప్పిన వాళ్ళు నాకు ఇవ్వలేదు చెప్పలేదు. నాకు ఒట్టేసి చెప్పురా, నీకు ఇవ్వలేదు చెప్పలేదు అని. నిజమే అన్న, నాకు ఇవ్వలేము చెప్పలేదు. నువ్వు చెప్పలేదు అనుకో, మా ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహబంధం కూడా విడిపోద్ది. ఏం చెప్పిందిరా? గాను మాటలు నమ్మినవారా, ఒకరోజు వాడు తప్పు పని చేస్తే మీ అన్న ఊరందరూ ముంగట వాడిని తిట్టిండు. వాడు దాని మనసులో పెట్టుకుని ఇంత చేసిండ్రా, వాడు పచ్చి మోసగారా, వాని మాటలు నమ్మినవారా నువ్వు? అవునా, మా అన్నకు మనకి లొల్లైందా? అవునరా, నువ్వు అప్పుడు పట్టణం ఉండకపోవచ్చు. సరే, మీ అన్న నీ మీద ఎంత అప్పేసిండ్రా? ఏమయ్యలేదు, ఆయన అప్ప ఎప్పుడో తీరిపోవాలి కదా అన్న. అప్ప ఎందుకైందో చెప్తా. నీకు బైక్ యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ నువ్వు బతకమని చెప్పిందిరా. కానీ మీ అన్న నిన్ను బతికించుకోవడం కోసం డాక్టర్ కాలేదు వాడి, ఎంత తెలిసినో నీకేం తెలుసురా. నువ్వు బతకడానికి 10 లక్షల ఖర్చు అవుతుంది అంటే నేను మా చిన్నకు అప్పించినవరా? ఇవన్నీ మీ అన్న నీకు ఎందుకు చెప్పలేదు తెలుసారా? చెప్తే నీ చదువు ఇక్కడ ఖరాబ్ అవుతుంది అనే చెప్పలేదురా. అరే విని, నీ పొలం బాధలేదని మీ అన్న రోజు రాత్రి పోయి పొలానికి నీళ్ళు పెడుతున్నాడు. నిన్న మీ అన్న నాతో చెప్పుకుంటూ మస్తు బాధపడ్డారా? మేము ఇట్లా చేసినా మాకోసం ఇంత చేస్తారా? ఇంత మంచి అక్క భావను అపార్థం చేసుకున్నాం. చూసినవారా, నువ్వు ఇంత చేసినా మీ అన్నకు నీ మీద ఎంత ప్రేమ ఉందో. అన్న గురించి తప్పు చెప్పినప్పుడు నాకు ఏమైందో ఏమో, నా తలకే మా మాటలు గట్టిగా పట్టేసి అన్న ఆ రోజు నా కోసం ఆలోచించి, నువ్వు జాబ్ ప్రిపేర్ కారా, నేను వ్యవసాయం చూసుకుంటా, నువ్వు జాబ్ వేసి గౌరవంగా బతకాలని మా అన్న ఎంతో చెప్పిన పోయి చి, నేను ఇట్లా చేసినందుకు నా మీద నాకే ఆశయం వేస్తుంది. అవునండి, మనం అక్క భావను అపార్థం చేసుకున్నాం. నేను తప్పు అర్థం చేసుకున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకున్నా, ఇంతకన్నా నాకేం కావాలరా? నువ్వు నా ప్రాణం, చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా పెరిగిన, ఒక్కసారి దూరం అయిపోయేసరికి ప్రాణం పోయినట్టు అనిపించిందిరా. చెప్పడం మర్చిపోయినా, పొద్దున్నే లేటర్ వచ్చింది, మీ తమ్మునికి జాబ్ వచ్చింది. అవునా, నాకెందుకు చెప్పలేదే? మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. అవ్వచ్చు, ఇదేనా, మీరు ఎప్పుడు ఇట్లా సంతోషంగా ఉండాలరా? చూశారు కదా ఫ్రెండ్స్, చెప్పుడు మాటలు వినడం వల్ల ఒక కుటుంబం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో, ఇలాంటి చెప్పుడు మాటలు వినడం వల్ల ఎన్నో కుటుంబాలు బదారు పాలైనవి ఉన్నాయి. మా ఉద్దేశం ఏంటంటే, చెప్పుడు మాటలు విని బంధాలను దూరం చేసుకోకండి, నిజాన్ని గ్రహించండి. మీ మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అట్లనే గంట కొత్తది.